出身。はい。సమకాలీన దేశం ఉంటాయి. మా ఆలయం మొట్టమొదట కాంపౌండ్ నడవడింది. తర్వాత అది కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కరు ఏంటి నమాజ్ పాబందీ కే సాథ్ పడ్నే కీ నసీబ్ ఫర్మా. యా అల్లాహ్ హమే రంజాన్ మే యా అల్లాహ్ రోజే రఖే. యా అల్లాహ్ రోజా కో ఖబూల్ ఫర్మా. హమారే జికర్ కో ఖబూల్ ఫర్మా. యా అల్లాహ్ హమారే దిల్ మే పూరే 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 నమాజ్ పాబందీ కే సాథ్ పడ్నే కీ నసీబ్ ఫర్మా. యా అల్లాహ్ మస్జిద్ ఆబాద్ కర్నే కీ నసీబ్ ఫర్మా. హమారే రోజా కో ఖబూల్ ఫర్మా. హమారే జికర్ కో ఖబూల్ ఫర్మా. హమారే సహాబ్ కో ఖబూల్ ఫర్మా. హమారే అల్లాహుమ్మ లకల్ హమ్ద్ వ లకల్ షుక్ర్ కుల్లు. اللهم اعني على ذكرك وشكرك وحسن عبادتك. 19 లాగే జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులను 25 పార్లమెంట్ అభ్యర్థులను ఒకే రోజు అనౌన్స్ చేయటం ఒక ఆనవాయితీగా 19 మొదలైంది. అదే ఆనవాయితీని 24 ఎలక్షన్లకి నిన్న ఇడుపులపాయలో ధర్మాన ప్రసాద్ గారు, నందిగం సురేష్ గారు ఆ లిస్టు చదవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేయటం జరిగింది. ప్రతిపక్షాలు అనుకున్నట్టు కానీ ఆశించినట్టు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు తలెత్తలేదు, అభ్యంతరాలు తలెత్తలేదు. వడపోసి ఎన్నుకున్న అభ్యర్థులకి సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో హర్షం వెలుగుచ్చారు. దానిలో భాగంగా వెంగటగిరి నియోజకవర్గం ఒక సంవత్సరం కాలంగా సమన్వయకర్తగా ఉంటూ నా వరకు అందరినీ కలుపుకుపోయారని అనుకుంటుండా. టికెట్ పరంగా ఆశలు ఎవరికైనా ఉండొచ్చు, కానీ తుది నిర్ణయం అధినేత జగన్మోహన్ రెడ్డి గారిది. లిస్టు రూపంలో నిన్న నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి అని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న సాయంత్రం వచ్చి టౌన్ ప్రజలతో, మండలాల నుంచి వచ్చిన నాయకులతో సంబరాలు జరుపుకున్నాం. ఈరోజు
నాకు ఇష్టమైన అనాథాశ్రమకు పోవటం, తర్వాత పోలేరమ్మ ఆశీస్సులు తీసుకోవటం, చర్చికి పోయి పెద్దలు బ్లెస్సింగ్స్, ఇక్కడ మసీదులో ఈరోజు రంజాన్ మాసం కూడా అందరూ ఉపవాసం చేస్తూ ఉండరు, పెద్దల ఆశీర్వాదంతో వెంకటగిరి నియోజకవర్గానికి మంచి చేస్తానని ఆశయంతో, మంచి చేయగలననే నమ్మకంతో, నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని నమ్ముతూ ఇక్కడ ప్రజలందరినీ వారి మద్దతు కోరుతూ మా నాయకులకి ముందరే కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపిస్తారని, ఈ నియోజకవర్గానికి 5 సంవత్సరాలు సేవ చేసే భాగ్యం కల్పిస్తారని, అభివృద్ధి అంటే ఏమిటో నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా చేసి చూపిస్తూ ఇక్కడే ఉంటూ ఇక్కడ ప్రజలతో